ఇందాక అన్నారు వ్యాపారాలు ఏం లేవు నాకని. ఒకప్పుడు వ్యాపారవేత్తగా మారాలని అనుకున్నారా గురుమూర్తి గారు? అందులో నిజమంత అదైతే వస్తాం. నేను ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశా, ఆరోమాటిక్ ఆయిల్స్ డిస్టిలేషన్ యూనిట్ పెట్టా. తర్వాత నేను కొద్దిగా డీవియేట్ అవ్వడం వల్ల అది మా ఫ్రెండ్ చేతులకు ఇచ్చా. నేను ఒక సంవత్సరం కాలం పాటు నాకు గ్యాప్ వస్తుంది తెలిసిన, నేను చేస్తానని వచ్చితే సరే చేయలేని చెప్పి వచ్చా. వచ్చిన 2 మంత్స్కే దాన్ని బ్లాస్ట్ చేసేసాడు ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఒక సామాన్యుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉన్న గురుమూర్తి ఇండస్ట్రీ ఎలా పెట్టాడు? నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. ఏంటి, నేను రన్ చేసేట, నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉంటా, ఓన్లీ వాళ్ళు మనీ మాత్రమే పెడతారు, మిగిలిన మొత్తం నేనే నడిపేటట్లు. దాంట్లో నాకు కొంత షేరు, వాళ్ళకు కొంత షేరు. అట్లా నా ఫ్రెండు నేను కలిసి స్టార్ట్ చేసాం. మేమిద్దరం బిజీ కావడం వల్ల వేరే వ్యక్తి నేను చేస్తాను పదే పదే అడుగుతుంటే సరే ఇచ్చాం. 2 మంత్స్కే అది చేసేసారు. ఓన్లీ 2 మంత్స్? అది తక్కువ. 2 మంత్స్లోనే. ఎంత లాస్ వచ్చింది? ఎట్లా అంటే యూనిట్ క్లోజ్ అయిపోయింది మొత్తం. అంటే మీరు, నేను ఇట్లా బిజీగా ఉన్నా. ఇప్పుడు నా ఫ్రెండు డాక్టరే, అతను ఎప్పుడు ఫుల్ బిజీలో ఉంటాడు, సర్జరీలు అని అని. సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోయినట్టేనా ఇప్పుడు ఆ టైంలో? లాస్ అయిపోయింది. మీ ఫ్రెండ్స్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయింది. అప్పుడు వన్ ఇయర్ నడిపాము. వన్ ఇయర్ నడిపినప్పుడు దేని దానికి కొద్దిగా బ్యాలెన్స్ అయింది. కరెక్ట్ ఒక 10 లక్షలు లాస్ వచ్చింది. మీరు సంపాదించుకున్న 10 లక్షలు పోయింది ఒక 2 నెలల్లో? 2 నెలల్లో పోయింది. నా ఫ్రెండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, నాది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో అప్పుడు మరీ అందుకే ఎక్కువ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.